ఎందుకంటే కూడా ఒక శాపంగా మార్చేశారు ఈ రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫోమ్ వాల్. ఇక్కడుంటే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు, నేను దగ్గర దగ్గర 30 సార్లు వచ్చే 20-31 సార్లు ఈ ప్రాజెక్ట్ కి. నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదల పోసిన పన్నేరుగా చేశారు. ఎందుకు ఈ మాట ఆడుతున్నానంటే, పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్ళి ఇప్పుడు కట్కర్ ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి, అదే మాదిరిగా అప్పుడు ఉమాభారతి వంశంటే ఆవిడ కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు, ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు అంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయానా చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. ఇది చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ 1920 వరదలు వచ్చాయి. గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయి మనందరికీ తెలుసు. 2 సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోమ్ వాల్ 4 చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది. 35% డ్యామేజ్ అయింది. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫోమ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే 446 కోట్ల రూపాయలతో డయాఫోమ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫోమ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి 1 ఇయర్ పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చొద్దండి, అవన్నీ కరెస్పాండెన్స్ రేపు నేను మాట్లాడతాను, ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. నేను 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసుంటాను. 30 టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అనేది అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫామ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యానల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకే